మీడియా పాత్ర చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇంతకుముందు ఎప్పుడు కూడా సాధారణంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం విచ్చలవిడిగా విశృంఖలంగా వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉంటుండగానే ఎందుకు సార్, మీరు జర్నలిస్ట్ కాబట్టి బాగా అబ్జర్వ్ చేయగలరు, ఈనాడు శైలి కానీ ఈనాడు రాతలు కానీ ఎలా ఉన్నాయంటారు? ఈనాడు ఆనాడులా లేదు. ఈనాడు ఎజెండా ఒకప్పుడు హిడెన్గా ఉండేది. రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్న చివరిదాకా ఆపుకుని బాధను ఆవేశాన్ని అవసరమైనప్పుడు చూపించేటట్టుగా కొంచెం కలబోసేవారు. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ సీఎం గారు చెప్తారు. ఇప్పుడు మన ప్రతిపక్షం ఎవరంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అని సీఎం గారు పదే పదే చెప్తారు. ఆయన ఏమి ఎక్కడ దాపరగా ఉండదు కదా ఆయన మాటల్లో, కానీ ఎక్కడన్నా వీళ్ళే కదా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నది, వీళ్ళే కదా లోకేష్ నడిపిస్తుంది అనేది క్లారిటీ ఉంది అందరికీ. ఈనాడు ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు డ్యామేజ్ అయ్యే కొద్దీ ఇంక బయటికి రావాల్సిన పరిస్థితి. ఎంతకాలం వెనకాల ఉండి గురువులాగా నడిపిస్తాం, ఎదరికొచ్చి గురి చూసి కొట్టేలాగా దగ్గరుండి శిక్షణ ఇద్దాం అనే టైప్లో బయటకు వచ్చి అద్భుతంగా అమోఘంగా జాకీలు వేసి లేపి 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 ప్రయత్నం చేస్తారు. ఈ జాకీలు వేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని లేపే క్రమంలో ఈయనేమో ఈ మిగతా వీళ్ళందరూ ఏమో పాతాళంలో పోతున్నారు. క్రెడిబిలిటీ వైజ్ కిందకి పోతున్నారు. ఒకే విషయాన్ని ఒకే తరహా సంఘటన తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఇక్కడ ఒకలాగా రిపోర్ట్ చేసి అక్కడ ఒకలాగా రిపోర్ట్ చేసిన రోజునే వీళ్ళు క్లారిటీ వచ్చేసింది. అసలు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మీడియా సపోర్ట్ ఉంటే అసలు ఆయన నంబర్1 స్థానం కాదు దేశంలో, +1లో ఉంటాడు. ఆయన +1లో ఉండాలి, 1 కన్నా పైన ఉంటారు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద వీళ్ళ ప్రేమ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేటట్టుగా తయారైంది. వాళ్ళు మెచ్చుకోకర్లేదు, మెచ్చుకొని మేకతోలు కప్పక్కర్లే, కనీసం నిజాలు రాయండిరా బాబు అంటే కూడా రాయలేని పరిస్థితికి వచ్చేసింది. ఈనాడైనా సరే మాకు ఒకసారి అనిపిస్తుంది. అయితే ఏంటంటే ఒక ఊరట, పెద్ద ఊరట ఏంటంటే మీడియా స్వరూపం చాలా విస్తృతంగా మారిపోయింది. ఒకప్పుడు మీడియా అంటే మీరే, ఈ 4 పత్రికలు, ఈ 4 ఛానల్స్ మీడియా. ఇప్పుడు మీడియా అంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడో మీడియా, జర్నలిస్ట్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడో మీడియా. కొన్ని విశ్లేషణలు సోషల్ మీడియాలో చదివితే చేయి తిరిగిన చాలా పరిణితి ఉన్న జర్నలిస్టుల కన్నా అద్భుతమైన విశ్లేషణల్ని సామాన్య మానవుల నెటిజన్స్ పెడుతున్నారు. దాంట్లో క్లియర్ అబ్జర్వేషన్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మంచా చెడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలా పార్టీలు నడుస్తున్నాయి, ఏ పార్టీ ఏ పత్రిక ఒక ఈ పత్రిక రాసిందనుకోండి, ఈనాడులో ఒక వార్త వస్తే ఇవాళ ఓకే జగన్ గారు అంటే ఇష్టం ఉండదు కాబట్టి రాస్తున్నారు వీళ్ళు అంతే. సాక్షి ఎందుకు పెట్టారు, వీళ్ళని ఎదుర్కోవడం కోసం పెట్టారు. దాంట్లో ఏమి హిడెన్ ఎజెండా లేదు. సాక్షి అనేది మా వెర్షన్ చెప్పుకోవడానికి పెట్టాము అనేది చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు ఇలాగే అబద్ధాలు రాసుకుంటూ పోతే నిజాలేంటో కనీసం మేము చెప్పుకోవాలి కదా అనే ఉద్దేశంతో సాక్షిని పెట్టామని చెప్పారు. మీరు అలా చెప్పుకునే ధైర్యం మీకు లేదు. మేము చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు వలన పనిచేస్తామని చెప్పుకునే ధైర్యం మీకు లేదు. అంతే సింపుల్. వాళ్ళు చంద్రబాబు కోసం పనిచేస్తున్న మీడియా వ్యవస్థలు, చంద్రబాబుని అధికారంలో తీసుకురావడమే వాళ్ళ అవస్థలు. అది ఏదో రకంగా దాన్ని మళ్ళీ తీసుకొచ్చాను ఆ సీట్లో కూర్చోబెడితే అమ్మయ్య మేము సాధించామని చెప్పుకుందామని ప్రయత్నం. దానికి కారణాలు ఏంటనేది వాళ్ళే చెప్పాలి.